నమస్కారం, టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. చంద్రబాబు మంత్రివర్గంలో ప్రతిష్టాత్మకంగా చోటును దక్కించుకున్న పాలకొల్లు ఎమ్మెల్యే డాక్టర్ రామానాయుడు, కష్టానికి తగిన ఫలితమన్న అభిమానులు. కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మను భీమవరంలో కలిసి అభినందించిన నర్సాపురం నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యేలు. తణుకు ప్రాంతంలో ఉత్సాహంగా ఆరంభమైన నూతన విద్యా సంవత్సరం, బుడిబుడి అడుగులతో బడులకు వెళ్లిన చిన్నారులు. 61% లాభాలతో జాతీయ స్థాయిలో ముందడుగు వేస్తున్న సెంట్రల్ బ్యాంక్, తణుకు బ్రాంచ్ సభలో వెల్లడించిన జనరల్ మేనేజర్ దరసింగ్ నాయక్. ఉండి నియోజకవర్గాన్ని రోల్ మోడల్గా అభివృద్ధి చేస్తా, ప్రకటించిన ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు. ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు చొరవ చూపాలి, నల్లజల్లలో ఆదేశించిన గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి. రావులపాలెం మండలం రావులపాడు గ్రామంలో వేస్ట్ ఆయిల్ గోడౌన్లో అగ్ని ప్రమాదం, భయాందోళనకు గురైన ఆ ప్రాంత ప్రజలు. వాడపల్లి వెంకన్న హుండీల ఆదాయం 96,98,000 రూపాయలు, వెల్లడించిన ఆలయ అధికారి భూపతిరాజు. ముమ్మిడివరం గ్రామంలో భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్న గ్రామదేవత లంకతల్లమ్మ జాతర మహోత్సవాలు. పోలవరం చింతలపూడి ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యతనిచ్చి పనులు పూర్తి చేస్తాం, ఏలూరులో స్పష్టం చేసిన రాష్ట్ర మంత్రి పార్థసారథి. రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన పాలకొల్లు తెలుగుదేశం పార్టీ సీనియర్ ఎమ్మెల్యే డాక్టర్ నిమ్మల రామానాయుడు కూటమి ప్రభుత్వంలో పశ్చిమ గోదావరి జిల్లా నుండి మంత్రి పదవి దక్కించుకున్న ఏకైక ఎమ్మెల్యేగా నిలిచారు. గత 10 ఏళ్లలో అనేక ఆటుపోట్లు ఎదుర్కొని సాధించిన విజయానికి ఇది నిదర్శనం. ఆరంభంలో ఎమ్మెల్యేగా మాత్రమే జిల్లాకు పరిచయం ఉన్న నిమ్మల రామానాయుడు ఈ 10 ఏళ్ల కాలంలో ఏకంగా రాష్ట్ర స్థాయిలో కీలక నేతగా ఎదగడం వెనుక ఆయన సమర్థత, పార్టీ పట్ల విధేయత ఉన్నాయి. జిల్లాలో సీనియర్ నేతలు ఉన్నా వారిని కాదని రామానాయుడికి మంత్రి పదవి కేటాయించడం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి ఆయనపై ఉన్న నమ్మకానికి నిదర్శనం అని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. 2014 నుంచి 2019 వరకు పాలకొల్లు అసెంబ్లీకి ఎమ్మెల్యేగా పనిచేసిన సమయంలో జిల్లాకు చెందిన మంత్రులతో పాటు ఐటీ మంత్రి లోకేష్ సీఎం చంద్రబాబు వద్ద తన విజ్ఞతను ప్రదర్శించి నిధులు రాబట్టి నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడిపారు. అలాగే 2019 ఎన్నికల్లో కూడా ఆయన ఇదే నియోజకవర్గం నుండి 2వసారి గెలుపొందారు. అనంతరం ఆయన పనితీరును గుర్తించిన అధినేత చంద్రబాబు ఈ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. ఇచ్చిన పదవికి న్యాయం చేస్తూ పార్టీ కష్టకాలంలో ఉన్న ఈ 5 ఏళ్లలో వైసీపీ చేసిన ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను నిరసిస్తూ అనేక పోరాటాల్లో పాల్గొన్నారు. ఈ క్రమంలో ఎన్నో కేసులు నమోదయ్యాయి. దీంతో చంద్రబాబు వద్ద నుంచి పోరాట నాయకునిగా పేరు పొందారు. లోకేష్ నియోజకవర్గంలో సాగించిన యువగళం పాదయాత్రను విజయవంతం చేశారు. పార్టీ తరపున ఓవైపు ప్రజా పోరాటాలు చేస్తూనే పాలకొల్లు అసెంబ్లీపైన దృష్టి సారించారు. ఇక ఈ ఎన్నికల్లో విస్తృత ప్రచారం చేసి తన ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి గుడాల గోపాలరావుపై గత రికార్డులను తిరగరాస్తూ 63,463 ఓట్ల భారీ మెజారిటీతో గెలిచి చరిత్ర సృష్టించారు. మంత్రివర్గ కూర్పులో ఎంతో పోటీ ఉన్నా విధేయత, సమర్థతతో కేబినెట్లో తన పేరు ఖరారు చేసుకోగలిగారు. కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రిగా ఇటీవల ఢిల్లీలో బాధ్యతలు చేపట్టిన నర్సాపురం ఎంపీ భూపతిరాజు శ్రీనివాస వర్మను రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన డాక్టర్ నిమ్మల రామానాయుడు అభినందించారు. ఈ మేరకు భీమవరం విచ్చేసిన వర్మను ఆయన మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే భీమవరం, ఉండి, నర్సాపురం ఎమ్మెల్యేలు పులపర్తి రామాంజనేయులు, కనుమూరు రామకృష్ణంరాజు, బొమ్మిడి నాయకర్, టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి, జనసేన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావులు కలిసి పుష్పగుచ్చాలను అందజేసి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా నిమ్మల మాట్లాడుతూ కూటమి పార్టీలకు భారీ మెజారిటీ అందించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో పనిచేసి రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేస్తామన్నారు. ఈ ప్రాంతానికి వన్నె తెచ్చే విధంగా పాటుపడతామన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నూతన విద్యా సంవత్సరం తణుకులో గురువారం ఉత్సాహంగా ఆరంభమైంది.
చిన్నారులు బడివైపు బుడిబుడి అడుగులు వేశారు. తల్లిదండ్రులు తోడుగా పాఠశాలలకు వచ్చారు. నూతన విద్యా సంవత్సర ప్రారంభ వేళ బడుల్లో సందడి నెలకొంది. వేసవి సెలవుల్లో ఆటపాటలతో సరదాగా గడిపిన విద్యార్థులు పుస్తకాలు చేతపట్టి చదువుల బాట పట్టారు. పాఠశాలలకు వెళ్లే విద్యార్థులకు పుస్తకాల మోత భారంగా మారింది. గతంలో విద్యార్థులు పుస్తకాలను చేతితో పట్టుకుని వెళ్లేవారు. నేడు సంచుల నిండా పుస్తకాలను మోసుకెళ్లాల్సి వస్తుంది. పుస్తకాల భారంతో వెన్ను నడుము నొప్పితో పాటు బాల్యంలోనే వంగి నడుస్తున్నారు. పుస్తకాల మోతపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంగా జాస్తి సీతా మహాలక్ష్మి, జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుని తోట వరలక్ష్మి మాట్లాడుతూ, తమ పాఠశాలలో విద్యా ప్రమాణాలను పెంచి మంచి ఫలితాలను సాధించేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు చెప్పారు. రెండు వేల 2024-25 విద్యా సంవత్సరంలో అందరూ కూడా చక్కగా చదువుకుని చక్కని ఫలితాలను సాధిస్తారని కోరుకుంటున్నాను. అంతకుముందు విద్యా సంవత్సరంలో మన ఎస్ఎస్సి ఫలితాల్లో చక్కని ప్రతిభ కనపరిచారు విద్యార్థులు. తణుకు మండల స్థాయిలో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో ఫస్ట్ ప్రథమ స్థానం మన స్కూల్కే సాధించడం జరిగింది. 600కి 581 మార్కులతోటి కుంపెర్ల వీ సత్య కార్తికేయని, ఆ అమ్మాయికి 581 మార్కులతోటి తణుకు ప్రభుత్వ పాఠశాలలన్నింటిలో కూడా ప్రథమ స్థానం సాధించింది. అలాగే మిగతా వాళ్ళు కూడా చాలామంది 500 దాటిన వాళ్ళు ఉన్నారు. ఈ సంవత్సరం కూడా ఇంకా ఎక్కువగా కృషి చేసి మంచి ఫలితాలను సాధించాలి. మరి ప్రభుత్వం మీ చదువు కోసం స్టూడెంట్స్ కిట్ అనే దాన్ని, అంటే బ్యాగ్, నోట్బుక్స్, బెల్ట్, సాక్స్, షూస్, యూనిఫామ్ ఇవన్నీ అందజేస్తుంది. ఎండిఎంలో చక్కని పౌష్టికాహారం, చిక్కీలు, ఎగ్స్, రోజుకొక రకమైన మెనూతోటి మీకు మధ్యాహ్న భోజనం అందించడం జరుగుతుంది. మంచి ప్రావీణ్యత కలిగిన క్వాలిఫైడ్ టీచర్స్ అందరూ కూడా మనకి ప్రభుత్వ పాఠశాలలోనే ఉంటారు. వారు చెప్పింది చక్కగా చదువుకుని ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాలన్నీ కూడా అందించుకుని ఈ సంవత్సరం కూడా మంచి ఫలితాలని సాధించాలని నేను అందరినీ కూడా దీవిస్తున్నాను. సమాజాభివృద్ధి కోసం సెంట్రల్ బ్యాంకు తనదైన ప్రత్యేకతతో కృషి చేస్తున్నట్లు ఈ బ్యాంకు జోనల్ మేనేజర్ కె దరసింగ్ నాయక్ తెలిపారు. తణుకు బ్రాంచ్లో గురువారం ఏర్పాటు చేసిన ఖాతాదారుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వ్యవసాయ, పారిశ్రామిక, విద్య, వైద్య, వ్యాపార రంగాలకు ప్రాధాన్యతనిచ్చి సెంట్రల్ బ్యాంకు రుణాలు అందిస్తూ ఆ రంగాల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా తమ బ్యాంకు జాతీయ స్థాయిలో 61% లాభాలతో ముందడుగు వేస్తున్నట్లు తెలిపారు. అలాగే వ్యక్తిగత రుణాలు అందించి ఇళ్ల అవసరాలను తీరుస్తున్నట్లు వివరించారు. ఈ నేపథ్యంలో తణుకు బ్రాంచ్ ఈ ఆర్థిక సంవత్సరంలో 275 కోట్ల రూపాయల వ్యాపారం చేసినట్లు ఆయన చెప్పారు. విజయవాడ రీజియన్ 400 కోట్ల రూపాయల వ్యాపారం చేస్తూ ఇతర రీజియన్ల కన్నా ముందున్నట్లు ఆయన వివరించారు. 24లో ప్రాఫిట్ 61% వృద్ధి చెందింది. 3 సంవత్సరాలుగా చూస్తే డే బై డే మంచి బ్యాంకుగా, గుడ్ బ్యాంకుగా నడుస్తుంది. ఆంధ్ర, కర్ణాటక అండ్ తెలంగాణ హైదరాబాద్ జోన్ కింద వస్తాయి 3 స్టేట్లు. ఇందులో 336 శాఖలు ఉన్నాయి. అది బిజినెస్ పరంగా చూస్తే ఈ విజయవాడ రీజియన్ మంచి గ్రోత్లో నడుస్తుంది. టోటల్ విజయవాడ రీజనల్ ఆఫీస్ కింద 4,500 కోట్ల బిజినెస్, అందులో తణుకు శాఖ. ఈ తణుకులో బ్రాంచ్లో మేము 275 క్రోర్స్ వరకు బిజినెస్ ఉంది. ఇక్కడ 275 క్రోర్స్లో మేజర్ లోన్స్ ఏంటంటే అగ్రికల్చర్ లోన్స్లో పౌల్ట్రీ లోన్స్ మేజర్ 60% కవర్ చేసి ఉన్నాం. ఇక్కడికి రోడ్డుకి, వ్యవస్థలకి మేనేజ్ చేయడానికి బ్యారికేడ్స్ అనేది ప్రధానంగా మేము వాళ్ళకి బ్యారికేడ్స్ ప్రొవైడ్ చేయడం అండ్ సెట్ అది మన అంబ్రెల్లాలు ఏదైనా వాళ్ళ అంటే పోలీస్కి రిక్వైర్మెంట్వి మెయిన్లీ వాటి కోసం మేము సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద అందరి
ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అనంతరం బ్యాంకు నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలలో భాగంగా ట్రాఫిక్ నియంత్రణ కోసం ఏర్పాటు చేసే 100,000 రూపాయల విలువ గల 15 బార్కెడ్లను తణుకు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ జీవీవి నాగేశ్వరరావుకు అందజేశారు. బ్రాంచ్ మేనేజర్ వి ఆనందరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో బ్యాంకు ప్రాంతీయ అధికారి పి సతీష్ బాబు, పలువురు ముఖ్య ఖాతాదారులు పాల్గొన్నారు. స్వయం ఉపాధికి సహాయం చేసేందుకు తణుకు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో వేల్పూరు రోడ్లోని మసీదు షాపింగ్ కాంప్లెక్స్ లో బ్యాగులు కుట్టుకునే షేక్ అస్కరీ జహన్ అనే మహిళకు సంస్థ మాజీ అధ్యక్షులు వంగూరి హనుమంతరావు, సతీమణి, సుశీల జన్మదినం సందర్భంగా 11,000 రూపాయల విలువ చేసే కుట్టు మిషన్ను గురువారం అందజేసి ఆదర్శంగా నిలిచారు. ఈ మేరకు రోటరీ క్లబ్ ప్రాంగణంలో నిర్వహించిన ఈ సేవా కార్యక్రమంలో సంస్థ జిల్లా మాజీ అధ్యక్షులు గమని రాంబాబు మాట్లాడుతూ దాతను అభినందించారు. మానవతా సంస్థ పూర్వాధ్యక్షులు శ్రీ వంగూరు హనుమంతరావు గారు, వారి యొక్క సతీమణి శ్రీమతి సుశీల గారి యొక్క జన్మదినం సందర్భంగా వారు కూడా మన మానవతా కుటుంబ సభ్యులే. వారు 11,000 రూపాయలు విలువ గల ఈ మిషన్ని వారికి అందజేయడం ఈరోజు జరిగింది. ఈ సందర్భంగా ఈ యొక్క మిషన్తో వారు చక్కటి వ్యాపారం చేసుకుంటూ జీవనోపాధి చేసుకుంటూ అందరికీ కూడా ఉపయోగపడంగా అందరికీ కూడా చాలా రీజనబుల్గా అందరికీ కూడా ఛార్జెస్ చేయమని కోరుతూ, అలాగే మంచి మనసుతో వారి యొక్క జన్మదినం సందర్భంగా ఒక మంచి కార్యక్రమాన్ని చేయాలని తలంపుతో ముందుకు వచ్చిన ముంగూరు హనుమంతరావు గారు దంపతులు, వారిద్దరికి కూడా మన సంస్థ అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తూ అనేక సేవా సంస్థలో భాగంగా కూడా ఇంకా చాలా కార్యక్రమాలు మనం ముందు ముందు చేయబోతున్నాం. అవి కూడా అందరికీ కూడా రేపు యొక్క నూతన కార్యవర్గ సమావేశంలో అన్నీ కూడా మనం అందరూ డిస్కస్ చేసుకుని తప్పకుండా అవి కూడా మనం అందజేయడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి మరొకసారి శ్రీమతి సుశీల హనుమంతరావు గారు, సుశీల దంపతులకు అధ్యక్షులు అక్కాపంతుల బాలాజీ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కన్వీనర్ ఎస్వి సతీష్ బాబు, ఉపాధ్యక్షులు కటారి శారదాదేవి, కోశాధికారి అక్కిన కాశీ విశ్వనాథం, సభ్యులు పాతూరి శివనారాయణ, బి రామకాశి, పొలమాల వీరభద్రం, కె రమణమూర్తులు పాల్గొన్నారు. రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నిమ్మల రామానాయుడు తొలిసారిగా గురువారం తాడేపల్లిగూడెం విచ్చేశారు. జిల్లా నాయకులను మర్యాదపూర్వక కలయికలో భాగంగా స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి వచ్చారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ మంత్రి నిమ్మలకు ఘన స్వాగతం పలికారు. పుష్పగుచ్చాలు అందజేసి శాలువాలతో సన్మానించారు. అనంతరం పార్టీ కార్యాలయంలో పలువురు నాయకులు మంత్రి నిమ్మలకు శుభాకాంక్షలు తెలియజేసి సత్కరించారు. అనంతరం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ నివాసానికి వెళ్లి ఆయన కలిశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజలకు సేవకులుగా పనిచేస్తామని చెప్పారు. గుర్తింపు ఉంటుందని మంత్రి నిమ్మల రామానాయుడు ప్రకటించారు. రాష్ట్రం కోసం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఏదైతే తెలుగుదేశం జనసేన బీజేపీ కలయిక ఏదైతే ఉందో అది భవిష్యత్తులో ఈ రాష్ట్రానికి ఒక మేలు కలయికగా ఉండాలని ఏదైతే వాళ్ళిద్దరూ కూడా చెప్పడం జరిగిందో అది భవిష్యత్తులో అందరం కూడా కలిసి మేము పనిచేస్తాం. ఏదైతే మన జిల్లాకు సంబంధించి పశ్చిమ గోదావరి జిల్లా కూడా అందరం కలిసి కూర్చుని, ప్రధానంగా వ్యవసాయాత్మకమైనటువంటి జిల్లా కాబట్టి పర్టికులర్ గా వరి రైతులకు కానీ అటు ఆక్వా రైతం కానీ ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో కష్టాలు ఉన్నాయో అవన్నీ కూడా ఎప్పటికప్పుడు మేము డిస్కషన్ చేసుకుని ఈ రోజు మాకు ఇచ్చినటువంటి మెజారిటీ చూస్తూ ఉంటే మాకు మరింత బాధ్యత పెరుగుతున్నట్టుగా మాకు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే రేపు మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ మేము పోటీ చేసినప్పుడు ఇప్పుడు వచ్చినటువంటి మెజారిటీ కంటే ఒక కోటైనా మళ్ళీ ఎక్కువ రావాలి. ఆ రకంగా నెక్స్ట్ ఎలక్షన్ ఈ మెజారిటీ కంటే ఒక కోటైనా ఎక్కువ రావాలంటే ఈ రోజు నుంచి మనం ఎంత కష్టపడి పనిచేయాలనే ఆలోచన ప్రతి రోజు కూడా మేము మైండ్ లో పెట్టుకుని పనిచేస్తాం. వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల్లాగా మరి పర్టికులర్ గా మనందరం కూడా చూసాం ఏ రకంగా అవినీతికి ఏ రకంగా పాల్పడ్డారో, లూటి ఏ రకంగా ప్రజా సంపదని దోపిడీ చేశారో మనందరం కూడా చూసాం. అటువంటి లూటి దోపిడీ లేకుండా ఏదైతే ప్రజల సంక్షేమం, ప్రజల అభివృద్ధి ధ్యేయంగా లక్ష్యంగా మేమందరం కూడా పనిచేస్తాం. అందులో జిల్లా అభివృద్ధి కూడా మేమందరం కలిసికట్టుగా మేము పనిచేస్తామని చెప్పి మరొకసారి మీ అందరికీ. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ కూడా మాట్లాడారు. ఈ మూడు పార్టీలకు చెందిన పలువురు ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం రూరల్ మండలం జగ్గన్నపేట గ్రామంలో ఉన్న సచివాలయం శిలా ఫలకాన్ని ఎన్డీఏ కూటమికి చెందిన కొందరు వ్యక్తులు ధ్వంసం చేశారని రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ ఆరోపించారు. గురువారం ఆయన జగ్గన్నపేట గ్రామంలో పర్యటించి ధ్వంసం చేసిన శిలా ఫలకాలు సచివాలయం పరిశీలించారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ ధ్వంసానికి పాల్పడిన దుండగులను వెంటనే అదుపులోకి తీసుకుని తగిన చర్యలు చేపట్టాలని కోరారు.
ఆయన వెంట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముప్పిడి సంపత్ కుమార్, మునగాల రాంబాబు, బండారు నాగులు ఉన్నారు. నియోజకవర్గాన్ని రోల్ మోడల్గా తీర్చిదిద్దుతానని ఉండి ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణంరాజు తెలిపారు. ఉండి నియోజకవర్గ పరిధిలోని పెద అమిరం తన క్యాంపు కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర శాసనసభ సమావేశాల అనంతరం ప్రతి గ్రామంలో పర్యటించి టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలను కలిసి కృతజ్ఞతలు తెలియజేస్తానన్నారు. మేము ఇచ్చిన హామీలు ఎలా నెరవేరుస్తాం, ఎన్నో హామీలు ఇచ్చాం, ఆ హామీలు నెరవేరుస్తారా లేదా అనే దాని మీద జనం దృష్టి ఉంటుంది తప్ప ఎక్కించారు. నిన్న మొన్న మా ఎమ్మెల్యేల మీటింగ్లో కూడా చంద్రబాబు నాయుడు గారు అదే స్పష్టంగా చెప్పారు. మనకి ప్రజలు అధికారం ఇవ్వలేదు, మనకి ప్రజలు ఒక బాధ్యత అప్ప చెప్పారు, ఆ బాధ్యతని సక్రమంగా నిర్వహించాలి. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.